నేను డాక్టర్ మణి నాతో పాటు మిస్టర్ శ్రీకాంత్ సార్ ఉన్నారు హాయ్ సార్ హాయ్ మేడం మేడం ఇప్పుడు టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ నుంచి మన కాలేజ్లో జాయిన్ అయ్యే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఫీజులో కానీ లేదంటే హాస్టల్ ఫెసిలిటీస్లో కానీ ఏమైనా కన్సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా మేడం ట్రూ సార్ ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయిన విద్యార్థులకి ఒక మెరిట్ స్కాలర్షిప్ ఏస్ ఇంజనీరింగ్ తరపు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది సార్ ఓకే మేడం దాన్ని నేను మీతో పంచుకుంటా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఎంత కన్సెషన్ ఉందని చెప్పేసి క్లియర్ గా ట్రూ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ప్రత్యేకంగా నాలుగు సంవత్సరాలు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ లో ట్వంటీ ట్వంటీ త్రీ జాయిన్ అయిన విద్యార్థులకి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాయిన్ అయిన విద్యార్థికి మొదటి సంవత్సరము రెండో సంవత్సరము మూడో సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఈ కన్సెషన్ వస్తుంది అనమాట సపోజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ర్యాంక్ టెన్ థౌసండ్ లోపు ఉంటే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్ ఎటువంటి కన్సెషన్స్ ఇస్తున్నారు సార్ మనము ఈ టేబుల్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఒకటి నుంచి టెన్ థౌజండ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ట్యూషన్ ఫీజ్ లో ఉంది సార్ ఎంత ఉంది మేడం ఇప్పుడు ట్యూషన్ ఫీ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చి లక్ష ఉంది సార్ సంవత్సరానికి లక్ష సో నాలుగు సంవత్సరాలు కూడా మీరు హండ్రెడ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఫోర్ ఇంటూ వన్ పాయింట్ వన్ లాక్ కరెక్ట్ సార్ అంటే నాలుగు లక్షల నలభై వేలు ట్రూ సార్ ట్రూ ఓకే దీంతో పాటు మేడం దీంతో పాటు వాళ్ళకి గేట్ కోచింగ్ కూడా ఫ్రీ ఓకే మేడం ప్రస్తుతం ఈ ఈ సంవత్సరం కన్స్ట్రక్ట్ చేస్తే గనక ఈ సంవత్సరం ఎనభై వేలు ఫీజు ఉంటుంది గేట్ ఓకే మేడం సపోజ్ ఆ స్టూడెంట్ ఫ్రీ ఇస్తున్నా ఆ స్టూడెంట్ బీటెక్ ఫోర్ ఇయర్స్ లోపనే తీ ఇప్పిస్తారు కదా మేడం గేట్ కోచింగ్ ఇది ఫోర్ ఇయర్స్ తర్వాత కాదు కదా అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ అయ్యుండి వాడు సెకండ్ ఇయర్ లో తీసుకోవచ్చు లేదా థర్డ్ ఇయర్ లో తీసుకోవచ్చు ఫైనల్ ఇయర్ లో తీసుకుంటే మొత్తానికి స్టూడెంట్ కాలేజ్ లో ఉన్నంత లోపే ఈ గేట్ కోచింగ్ అనేది ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది అంతే కానీ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మ్యాటర్ ఎంత ఉండొచ్చు మేడం ఈ గేట్ కోచింగ్ ఫీ ఇప్పుడు ఓకే మేడం ఆ స్టూడెంట్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు ఎంత కావచ్చు

మనం చేస్తే మీకు నైన్ ల్యాక్స్ వరకు ఈ కోర్ బ్రాంచెస్ లో జాయిన్ అయ్యే విద్యార్థులకి కంప్లీట్ ఫ్రీ ఉంటుంది సో ఈ సంవత్సరం టిఎస్ఎంసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాయిన్ అయ్యే అది నుంచి పదివేల వరకు వచ్చిన వారు మాత్రమే మాత్రమే సో మొత్తానికి తొమ్మిది లక్షల అరవై వేలు అతను సేవ్ చేసుకోవచ్చు సో వేరే కాలేజ్ లో కంటే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతే తొమ్మిది లక్షల అరవై వేలు ఆ స్టూడెంట్ సేవ్ చేసుకోవచ్చు సో గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్నారు మేడం ఎందుకు మేడం ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు కరెక్ట్ సార్ యాక్చువల్ గా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు ఎవరైతే వైవి గోపాలకృష్ణ గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారో వారు ఒక మంచి సదుద్దేశంతో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో ఏమైతే మనకి ఎలివేట్ చేయాలి పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అన్న దృక్పథంతో ఇలాంటి సువర్ణ అవకాశాన్ని పిల్లలందరికీ ప్రొవైడ్ ఓకే ఓకే మేడం ఇది డిస్కౌంట్స్ డిస్కౌంట్ పదివేల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నారా సార్ ఇప్పుడు మనం పదివేల వరకు డిస్కస్ చేసాము ఇప్పుడు టెన్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ట్యూషన్ ఫీజు డిస్కౌంట్ మనకి సెవెంటీ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ గేట్ కోచింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది గేట్ కోచింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ గేట్ కోచింగ్ సంబంధించి నాకంటే మీరు బాగా చెప్తారు మనం ఈ విషయాన్ని కూడా డిస్కస్ ఓకే మేడం సో మనం గేట్ కోచింగ్ అనేది ఇక్కడ నేను పిల్లలందరూ దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ఫర్దర్గా ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్న ట్యూషన్ ఫీజ్ డిస్కౌంట్స్ యాజ్ వెల్ యాజ్ గేట్ కోచింగ్ సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాం ఈ టేబుల్లో మీరందరూ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోవడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని ఇప్పుడు గేట్ కోచింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా కాలేజీలో టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాయిన్ అయ్యే ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి గేట్ కోచింగ్ గేట్ కోచింగ్ ఒకటే కాదు గేటు ఈఎస్సి జెన్కో ట్రాన్స్కో టీఎస్పిఎస్సి నుంచి ఏడబల్యూఏ ఎటువంటి ట్రైనింగ్ అయినా సరే మీకు ఫ్రీగా ఇప్పించడం జరుగుతుంది ఏంటి సార్ ఈ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అని అంటే మీకు అందరికీ తెలుసు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీకి మాతృ సంస్థ ఇంజనీరింగ్ అకాడమీ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఉంది ఆన్లైన్ ఈ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్లైన్ కోచింగ్ మీకు అందరికీ తెలుసు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి ఉన్న ట్రాక్ రికార్డ్ ట్వంటీ సెవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ సెవెంటీ టూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ గేట్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ చూడండి జనరల్గా తో దేశం మొత్తం మీద ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ చదివే స్టూడెంట్స్ ఏ కాలేజీలో చదివినా కూడా అతను ఒక గేట్ కోచింగ్ కానీ ఈఎస్సీ కోచింగ్ కానీ లేదంటే పబ్లిక్ సెక్టార్ కోచింగ్ కానీ తీసుకోవాలంటే ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అటువంటి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ సపోర్టు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఉంది మీరందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి కొంతమంది పిల్లలకి ఏడబుల్ఈఏఈ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో జనరల్ స్టడీస్ సబ్జెక్టు కూడా ఉంటుంది సో అటువంటి వారికి కూడా మేము ఆన్లైన్ కోచింగ్లో మీకు జనరల్ స్టడీస్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎస్ సో మా కాలేజ్లో జాయిన్ అయ్యే టీఎస్ఎంసె ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జాయిన్ అయ్యే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేట్ కోచింగ్ ఫీ అయితే కొంతమందికి డౌట్ రావచ్చు సార్ నేను ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతా సార్ ఇస్తారా సార్ అంటే లేదు లేదు అలా ఇవ్వమండి మీరు కాలేజీలో ఉన్నంత వరకు అంటే ఫోర్ ఇయర్ డిగ్రీ మీద అయిపోయేలోపు మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా మీకు ఈ కోచింగ్ ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఇప్పించడం జరుగుతుంది లేదు సార్ నేను ఆన్లైన్ ఇంటికా నుంచి చదువుకున్నట్టు మీ ఇష్టం సో ఈ యొక్క సద్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని స్క్రీన్షాట్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఈ కన్సెషన్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మేడం మీరు ఇంతవరకు ఓన్లీ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వరకే చెప్పారు కదా ట్వంటీ థౌసండ్ అబోవ్ వచ్చిన వారికి ఎటువంటి డిస్కౌంట్స్ ఇస్తారు ఉన్నాయి సార్ ట్వంటీ థౌసండ్ వన్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉన్న స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్యూషన్ ఫీజు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కట్టవలసిన ఫీజు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ Рецепт. Right, సో థర్టీ వన్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి ఫార్టీ పర్సెంట్ వరకు ట్యూషన్ ఫీజు ఫ్రీ ఉంటుంది సార్ అలాగే ఫిఫ్టీ థౌసండ్ వన్ నుంచి సెవెంటీ వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి ట్యూషన్ ఫీజు డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ వరకు ఫ్రీ ఉంటుంది సో ఇలాగా అప్ టు సెవెంటీ థౌసండ్ వన్ నుంచి వన్ ల్యాక్ వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి ట్వంటీ పర్సెంట్ ట్యూషన్ ఫీజు ఫ్రీ ఉంటుంది నేను మొట్టమొదటి చెప్పాను మా కాలేజ్ ఫీ వచ్చి పదివేలు అందులో మీరు పర్సెంటేజ్ ప్రకారం చూసుకోవచ్చు ట్యూషన్ ఫీజు డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ ఇస్తున్నామా అన్నది మాత్రం మనం ఇక్కడ ఈ టేబుల్లో డిస్ప్లే చేయడం జరిగింది సో ఫైనల్గా ఏదైతే వన్ ల్యాక్ వన్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్న విద్యార్థులకి కూడా టెన్ పర్సెంట్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాము ఓకే మేడం ఓకే నైస్ సో మేమందరం చెప్పేది ఒకటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఏస్ ఇంజనీరింగ్ ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్